సార్ గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్ కి, రామ్మోహన్ గారికి, అదే విధంగా రచన మేడం గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకు. మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఏదైతే చెప్పడం జరిగిందో, ఏది మేము 6 గ్యారంటీలు అంటే మీరు ఏదైతే అన్నారో 2 గ్యారంటీలు అమలు చేస్తామంటే 2 గ్యారంటీలు కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా అమలు కాలేదండి. ఎందుకంటే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇవి మూడు కలిపి ఫస్ట్ హామీ అండి. సెకండ్ హామీ వచ్చేసి రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 12,000 రూపాయలు. అవి పోగా ఏదైతే బోనస్ కింద ధాన్యానికి బోనస్, ఏది వరికి వరి పంటకు బోనస్ కింద 500 రూపాయలు, అది సెకండ్ గ్యారంటీ. మూడో గ్యారంటీ వచ్చేసి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలుగోది వచ్చేసి ఇందిరామ్మ ఇళ్ళకు కట్టుకుంటే వాళ్ళకి 500,000 రూపాయలు ఇస్తాం, అది బోంగా. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం అన్నది, అది వచ్చేసి నాలుగోదండి. ఐదోది వచ్చేసి నేను ఏమంటున్నా అంటే యువజన వికాసం, విద్యార్థులకు అందరికీ 500,000 రూపాయల భరోసా కార్డు ఇస్తారు. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి పెడతారు సార్, ఐదోది. ఆరోది వచ్చేసి చేయూత ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ అండి, అదే విధంగా 10,000 రూపాయల ఆరోగ్యశ్రీ. దీంట్లో వీళ్ళు ఫస్ట్ దాంట్లో ఒకటే అమలు చేశారు ఆర్టీసీ బస్సు, లాస్ట్ దాంట్లో ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ కార్డును కూడా అన్ని హాస్పిటల్లో చెల్లట్లేదు, ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవట్లేదండి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటి అమలే కాలేదు, ఆర్టీసీకి ఇంతవరకు రూపాయి కూడా ఇయ్యలేదు, బస్సులు వాడుతున్నారు సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రభుత్వం ఈరోజు, కానీ అది ప్రజలది కదా ఆర్టీసీ కూడా, కాబట్టి అది రెండు అంశాలు. ఆల్రెడీ ఈరోజు ఆర్టీసీ భూములు లీజుకి ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు వీళ్ళు, కాబట్టి ఆర్టీసీ ఆస్తులు అమ్మి ఉచిత బస్సు పెడతామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు, ఓకే సంతోషం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటో దాంట్లో హామీలోనే వాళ్ళు ఏదైతే అన్నారో ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 500 గ్యాస్ సిలిండర్, మరి 2,500 రూపాయలు ఇవ్వాలి కదండి ఏదైతే ఫస్ట్ హామీ చెప్పినప్పుడు. అదేవిధంగా 200 యూనిట్లు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు, అంటే గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు అవన్నీ తప్పు అని అంటారా, వైట్ రేషన్ కార్డు అని రద్దు చేస్తారా, అది కూడా ప్రకటించమని చెప్పండి ఇక్కడ వరకు అండి వాళ్ళ పథకాల గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఈరోజు స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను, గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్లో పాల్గొనకుండా ఆయన ఆస్ట్రేలియా పోతారు, వాళ్ళ తమ్ముడు బీజేపీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ కచ్చి గెలుస్తారు. అదేవిధంగా వివేక్, ఏదైతే వెంకటస్వామి గారి కొడుకైనటువంటి వివేక్ గారు, గడ్డం వివేక్ గారు ఈరోజు బీజేపీలో ఉంటారు, బీజేపీ నుంచి చక్కగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటారు, ఆయన ఎమ్మెల్యే గెలుస్తారు. ఇక్కడ బీజేపీ ఏదైతే బీజేపీ కాంగ్రెస్ పొత్తు కనిపిస్తుందా మీకు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కనిపిస్తుందా అని అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బలమూరి వెంకట్ గారు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారికి ఆ రోజు 3,000 ఓట్లే వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్ లో పడే ఓట్లు 3,000 ఓట్లేనా, అంటే ఎవరు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్సీ ఉంటారు, అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటారు, మధు ఎస్కి గారికి డిపాజిట్ కూడా రాదు, అక్కడ మా కవితకను ఓడగొట్టడానికి బీజేపీతో కలిసి వాళ్ళకు బీజేపీ మధు ఎస్కి గారికి డిపాజిట్ రాకుండా పోయింది, జగిత్యాలలో వచ్చింది కూడా డిపాజిట్ రాలేదు ఆయన. అంటే ఇక్కడ ఎవరెవరు కలిశారనేది సుస్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి దాని గురించి బీజేపీ కాంగ్రెస్ పొత్త, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పొత్త, ఏదో ఒకటి మీ పొత్త డిసైడ్ చేయండి మూర్తి గారు, మీ మీ విజ్ఞతకు టీవీ ఫైవ్ ప్రేక్షకుల విజ్ఞతకు వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటా అంటే మరి రాహుల్ గాంధీ గారు కూడా ఇదే ఈడీ నోటీసులు పైనాయి, రాహుల్ గాంధీ కూడా ఇదే సిబిఐ నోటీసులు పైన, మరి ఎందుకు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయలేదండి, అంటే జోడో యాత్ర చేయమనా, పాదయాత్ర చేసుకోమనా, ఈ విధంగా మాట్లాడచ్చా మనం. నేనేమంటున్నా అంటే కవితక్క ఇప్పుడు ఇద్దరు కూడా అడ్వకేట్, నిజం చెప్పాలంటే రచనారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ జనరల్, సీనియర్ గౌన్ వేసుకున్న మేడం గారు అక్క, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి కూడా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక్కడ సాక్షులు చెప్పింది అనమాట అంటే ఎవరైతే మాగుంట ఫ్యామిలీని కూడా లోపడేసిందంటే వాళ్ళు డైరెక్ట్ గా టెండర్ లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఇప్పటికి 7 సార్లు ఈడీ నోటీసులు కేజ్రీవాల్ కి ఇచ్చారు, కేజ్రీవాల్ ఇంతవరకు ఈడీ ముందు అటెండ్ కాలేదు, మరి కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ తో పొత్తులు ఉన్నారు ఆయన, ఈరోజు కాంగ్రెస్ తోటి పొత్తు డిక్లేర్ చేసుకున్నారు, 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్నప్పుడు మరి ఇప్పుడు అరెస్ట్ చేయలేదంటే రాహుల్ గాంధీను
మోడీ గారు కుమ్మక్కయ్య ఈ రోజు కేజ్రీవాల్ అరెస్ట్ చేయట్లేదని చెప్పాలా? ఏది పడితే అది మాట్లాడి సార్. ఇంకోటి స్కామ్ అని చెప్పేసి పేరు పెట్టారు సార్, అది టెండర్ సార్. సార్ అది ఏదైతే అయింది చూద్దాం. స్కామ్లు అంటే దేశంలో ఎవరు చేసారు సార్? కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్లు ఎవరైనా చేసారా సార్? ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి అరెస్ట్ కావట్లేదు. అరెస్ట్ అయిన డైరెక్ట్ పట్టుబడ్డ దొంగలే ఈరోజు ప్రజాస్వామ్యంగా తిరుగుతుర్రు. మరి వాళ్ళ గురించి మాట్లాడదామా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం పద్ధతి కాదు సార్, సరైన విధానం కూడా కాదు. మనం ఒక విఘ్నులుగా చర్చించడానికి వచ్చాం. అక్కడ అక్యూజ్ ఉందా? అసలు మా మీద కేసు అలిగేషన్ రాకముందే అక్కడ ఢిల్లీలో లిక్కర్ టెండర్ల గురించి కేసు అవుతుందన్నప్పుడే మా అక్క పేరు లేదు, దానిలో అక్యూజ్డ్ కాదు, అసలు దానికి సంబంధం లేదు. బీజేపీలో వచ్చి మా ఇంటి ముందర ధర్నా చేస్తారు, దానికి కాంగ్రెస్ పార్టీ వెంటనే మద్దతు తెలిపి అరెస్ట్ చేయాలని ప్రకటిస్తారు. అంటే ఇక్కడ జరుగుతున్న మద్దతు ఎవరెవరికి జరుగుతుందండి? కాంగ్రెస్ కు బీజేపీకి జరుగుతుందా, లేకపోతే కాంగ్రెస్ కు బీజేపీకి బీఆర్ఎస్ కు జరుగుతుందా? కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కూడా కలిసి కట్టుగా మూకుమ్మడి దాడి మా మీద చేస్తున్నాయి. అయినా కానీ మేము తట్టుకొని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి మాత్రం చెప్తున్నాండి, న్యాయపరమైన ఏ అంశాన్ని కానీ న్యాయస్థానాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు ఏదైతే నేను ఏమంటున్నానంటే వీళ్ళు చేసే ఆరోపణలన్నిటి కూడా కోర్టులోనే తేల్చుకుంటాం, కోర్టులోనే చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్టుకు పోవడం తప్పంటే వాళ్ళిద్దరుగా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ గా ఉన్నారు, కోర్టుకు పోవడం తప్పని చెప్పండి. మరి మేము వెళ్ళింది కోర్టుకే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ వేయండి అంటారు కదా, వేసుకోండి. సిట్టింగ్ జడ్జి చూస్తా అన్నారు, వేయండి. హైకోర్టుకు నివేదిక ఇచ్చారు, హైకోర్టు ఏమని చెప్పింది? సిట్టింగ్ జడ్జితో వీలు కాదని చెప్పింది. మీరు సిబిఐకి ఇస్తానన్నారా, ఇయ్యండి. మేము దేనికి కానీ విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము డిక్లేర్ చేస్తున్నాం. మేము చేసిన తప్పు లేనప్పుడు దానికి అన్నిటి తప్పు మీది మీది అనే కదా మీరు ఎలక్షన్ లో గెలిచింది. ఈరోజు మీరు పాలకపక్షంగా ఉన్నారు, మీరు చేస్తాన్న హామీలు కూడా అమలు చేస్తా అన్నాయి కూడా 6 గ్యారంటీలు కాదండి, మొత్తం కూడా మీరు డిక్లేర్ చేసిన 420 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. అది బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, లేదా మహిళా డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, లేకపోతే యువత డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, వివిధ రకాలుగా వివిధ డిక్లరేషన్లు ఇచ్చారండి. అవన్నీ కూడా డిక్లేర్ చేయమని చెప్తున్నాం. ఇప్పటి వరకు రైతు బంధు అందరికీ అకౌంట్లో పడలేదు. అంతెందుకండి? మీరు ఒక మాట చెప్పారు, మేము అడగద్దు అని అనుకున్నా కానీ వీళ్ళు అడిగిపిస్తున్నారు. ఏమైంది? రైతు బంధు అనేది లాస్ట్ టైం వరకు ఈ మంత్ 30th వరకు పడుతున్నాడు. నిన్న మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ కోడ్ రాగానే తర్వాత ఏముంటుందండి? నెక్స్ట్ సీజన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే క్రాప్ కటింగ్ అయిపోతుంది ఏప్రిల్లో, ఎలక్షన్లు అయిపోయేసరికి మేలో మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు వేస్తుంది రైతు బంధు వేస్తుంటారు, రైతు భరోసా ఇంకా స్టార్ట్ కాలే. ఎందుకంటే రైతు బంధు ఎందుకంటున్నా అంటే ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధే కదా, నువ్వు అన్నది 15,000, అప్పుడు రైతు భరోసా కావాలి కదా. అది ఏంటండి స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లో ఉంది కదా, కొత్త స్కీమ్ కాదు కదా ఆగిపోవడానికి. ఎగ్జాక్ట్లీ సార్, కానీ వేయట్లేదు కదా సార్, అమౌంట్ వేయట్లేదు కదా మూర్తి గారు, దాంట్లో డబ్బులు డిపాజిట్ చేయట్లేదు కదా. స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది, డబ్బులు డిపాజిట్ చేసేమో చేయలేదన్న వాళ్ళు కొట్టండి, ఏదో పిలుపు కూడా ఇచ్చారు వీళ్ళు. సార్ నేను ఏమంటున్నా అంటే ఎవరెవరైతే చేయలేదో వాళ్ళకి సార్ ఆ మాటలు మాట్లాడాలంటే ఇంకా మాట్లాడలేదు సార్, ఎందుకంటే మనం డిస్కషన్ ప్యానెల్ లో కూర్చున్నాం. పార్టీ వేదికల మీద ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, కావాలంటే పంపేయమని చెప్పండి. అందరినీ కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.